హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మసాలా మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి మనం మామూలుగా చేసుకునే మినపగారెల కన్నా కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీటికి మనం ముందుగా మినపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక 2 అవర్స్ బాగా నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత ఇలా మనం మెత్తగా రోట్లో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు, రోట్లో చేసుకోలేని వాళ్ళు. ఇలా చేస్తున్నప్పుడే మనకి రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా వంట సోడా తీసుకొని దానికి తగినంత జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం బాగా కలుపుకొని పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఒక సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు మనము ఉద్దిపప్పు వడలు తయారు చేసుకోవడం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఉద్దిపప్పులో మనకి కావాల్సినన్ని ఆనియన్స్ ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా మిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అన్నీ ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని మనము పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గారెలు చేసుకున్నాము. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాగా రౌండ్ షేప్లో చేసుకొని గారెలాగా వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గారెలు చేసుకొని ఆయిల్లో వేసుకున్నాము. వీటిని రెండు వైపులా బాగా ఎర్రగా కాలే వరకు చూసుకోవాలి. ఇవి మనం రొటీన్గా చేసుకునే వడల కన్నా ఇలా అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసి చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఒకసారి ఒకదాన్ని తిప్పుతూ ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా ఎర్రగా కాగాలి. ఇప్పుడు మనం వీటిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసుకుని మసాలా మినపగారెలు రెడీ అయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. Thanks for watching this video. Please subscribe my channel.